बड़ी गंट मरोकसार मारमोगी पिलू बड़ी बाट पटबोजु नवंबर रेडो तेदी नीचे प्रभुत्व आदेश मेरे को प्रस्तुत मैं मोगलराजपुर मोगलराजपुर बीएसआरके एमसी हाई स्कूल इप्के स्टूडेंट्स अच्छे इकड़क चेरको का मोदट रोजु अंत विद्यार्थुंदर कंप्लीट वा लेदासी तरगत गल्ली चुदा अलगे తల్లిదండ్రులు కూడా అంటే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను స్టూడెంట్స్ ని బడికి పంపడానికి ఈ కరోనా నేపథ్యంలో ఇష్టపడుతున్నారా లేదా అనేది ఈ స్కూల్ కొచ్చిన స్టూడెంట్ స్ట్రెంత్ చూస్తే అర్థమవుతుంది ఒకసారి క్లాస్ రూమ్స్ కు వెళ్దాం पूर्ति कोविड निबंधन पाटिस्तू प्रभुत्व पाठशाला तेलुसुकुन्नायि क्लास रूमल्लो तरगति गदुल्लो पूर्ति सोशल डिस्टेंस पाटिस्तुन्नारु वाटितो पाटु सानिटाइजर्स यूज चेयडं अलागे మాస్కులు ధరించడం ప్రతి ఒక్కరు ప్రస్తుతం మనం 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్న తరగతి గదిలో ఉన్నాం చాలా వరకు అంటే వీళ్ళు ప్రభుత్వ పాఠశాల ఒకసారి చూసుకుంటే గనుక సోషల్ డిస్టెన్స్ బెంచ్ కి ఒక విద్యార్థిని మాత్రమే అలర్ట్ చేశారు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మాస్క్ తప్పనిసరిగా ధరించి ఉన్నారు మీరు చూడొచ్చు 10th క్లాస్ తరగతి గదిలో ఉన్నాం ప్రస్తుతం మొగల్రాజపురం విజయవాడ ఈ రోజు నుంచి వచ్చా మనం క్లాస్ కి అవునమ్మ ఏం పేరు ఎం సబర్మణ్యం ఎం సబర్మణ్యం ఏ క్లాస్ 10th ఏ 10th ఏ ఏమన్నారు మీ పేరెంట్స్ అందర్ సోషల్ డిస్టెన్స్ పాటించి ఉన్నామన్న కదా మనం వద్దు స్కూల్ కి వద్దు వెళ్ళొద్దు ఇంట్లో కూర్చోని ఏం చెప్పలేదు 10th కదా 10th అని ఒకవేళ 10th కాకపోతే అప్పుడు ఆలోచించవలం 10th తప్పదు కాబట్టి రావాల్సి వచ్చిందా పేరెంట్స్ ఇష్టంతోనే వచ్చారా ఆ సార్ పేరెంట్స్ ఇష్టంతోనే వచ్చారు మీరు ఎక్కడ నుంచి వచ్చారు రావచేట్ సెంటర్ మొగల్రాజపురం ఏమన్నారు మీ పేరెంట్స్ ఏమన్నారు పంపించారు 10th క్లాస్ కా తప్పదని ఇంతకు ముందు ఎలా ఉండే తరగతి గదిలో బెంచ్ కి ఎంత మంది కూర్చోవారు ఇప్పుడు ఎలా ఉంది 10th కి ఇంతకు ముందు ముగ్గురు కూర్చోవారు బెంచ్ కి ఇప్పుడు ఒక్కనే కూర్చోవారు ఒక్కనే కూర్చోవారు కంఫర్ట్ గానే ఉంది కంఫర్ట్ గా ఫీల్ అవుతున్నారు కంఫర్ట్ గా కంఫర్ట్ గానే ఫీల్ అవుతున్నారు మొత్తం ఇంతకు ముందు ఎంత ఉండే వారు 10th క్లాస్ లో 10th 40-45 దాకా ఉండారు ఇప్పుడు 16 మెంబర్స్ క్లాస్ 16 మెంబర్స్ అంటే ఒక తరగతి గదికి 16 మంది విద్యార్థులు మాత్రమే కూర్చోబెడుతున్నారు ఒకవేళ బెంచ్ ఖాళీ లేకపోతే ఇట్లాగా కింద కూర్చొని కూడా చదువుకునే పరిస్థితి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఉడ్డిపేట 10th క్లాస్ 10th క్లాస్ ఏమన్నారు పేరెంట్స్ ఏమన్నారు వెళ్ళమన్నారు వెళ్ళమన్నారు అభ్యంతరం ఏం చెప్పలేదు ఆహా ఏం చెప్పలేదు కోవిడ్ ఉంది వెళ్ళొద్దు అని ఆహా ఏమన్నలేదు జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు ఎలా ఉన్నాయి మీకు స్కూల్ కి వచ్చిందా ఏర్పాటు చూస్తే ఓకే హ్యాపీగా చదువుకొచ్చాను ఉందా ఏమన్నా చిన్న భయం ఏదైనా ఉందా ఆ చదువుకొచ్చాను భయం ఏం లేదు కరోనా భయం ఏం లేదు ఆ ఏం లేదు హ్యాపీగానే ఓకే మీరు ఎక్కడి నుంచి వచ్చారు మధు గార్డెన్స్ ఓకే ఏమన్నారు పేరెంట్స్ ఏమన్నారు ఇంటికి వెళ్ళారు ఏమన్నలేదు పంపించారు పంపించారు అంటే ముందు హెడ్ మాస్టర్ గారు గాని టీచర్స్ ఏమన్నా చెప్పారా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రికాషన్స్ చెప్పారు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి హ్యాండ్ శానిటైజర్స్ చేసుకోవాలి మాస్క్ తీయొద్దని చెప్పారు అంటే మీకు ఏమన్నా స్కూల్ ప్రొవైడ్ చేసిందా మీరే తెచ్చుకున్నారా శానిటైజర్ గాని మాస్క్ ఆహా మేమే తెచ్చుకున్నాము ముందు ప్రొవైడ్ చేశారు జగన్ విద్యా కానుక అలాగే జగనన్న విద్యాకాన్ గురించి ఐడియా ఉందా ఆ తెలుసు కిడ్స్ ఏం వచ్చేని కిడ్స్ లో నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ శానిటైజర్ మాస్క్ షూస్ మామూలు యూనిఫామ్ అవన్నీ ఇచ్చారు అవన్నీ ముందే 1 మంత్ ముందే ఇచ్చారు ఆ ఇచ్చారు బిఫోర్ తర్వాత ఇప్పుడు ఎలా ఉంది స్కూల్ కి వచ్చిన తర్వాత చూస్తే ఒకసారి ఈ రోజే కదా స్టార్టింగ్ రావడం మొత్తం ఆవరణం చూసినప్పుడు క్లాస్ లోకి వచ్చిన తర్వాత ఇంత ముందు మీరు ఇదే క్లాస్ లో చదువు ఉన్నారు కదా ఇదే స్కూల్ లో అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఎట్లా ఉంది చాలా మారిపోయింది సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి కోవిడ్ ని బాగా చూస్తున్నారు సో ఇప్పుడు ఏం భయలేదు చదువుకోవడానికి ఇదే కంటిన్యూ అయితే హ్యాపీగా చదువుకోవచ్చు 10th క్లాస్ కంప్లీట్ చేయొచ్చు అనేది ఉంది సార్ రైట్ మొత్తానికి అయితే పిల్లల్లో కూడా ఎటువంటి భయం అయితే లేదు ఎందుకంటే పేరెంట్స్ కొంతమంది అనుమానం వ్యక్తం చేసినా కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేసినా స్కూల్కి పంపించే విషయంలో పిల్లలు మాత్రం స్టూడెంట్స్ మాత్రం చాలా హ్యాపీగా చాలా ధీమాగా చదువుకునేందుకైతే స్కూల్కి హాజరయ్యారు Girls number 12,
నాగశ్రీ 13 ప్రజెంట్ సార్ 14 రమేశ్రీ 15 బిఎస్ఆర్కే ఎంసీ హై స్కూల్ హెడ్ మాస్టర్ ఉన్నారు మనతో కే నాగరాజు గారు మరొకసారి బడిగంట మోగిన తర్వాత అంటే పూర్వంతో పోలిస్తే సేమ్ విద్యార్థులు అంతే పర్సంటేజ్ హాజరయ్యారా లేదంటే విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూల్ పంపించే విషయంలో ఏమన్నా ఇంకా కూడా వెనకడుగు వేస్తున్నారా ఒకసారి ప్రధాన ఉపాధ్యాయుల మాటల్లో ఉందో సరే అంటే ఇంతకు ముందుకి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉంది ఫస్ట్ రోజునే ఏమన్నా తగ్గిందని అనుకోవాలా ఏమన్నా భవిష్యత్తులో ఇంకా మారే అవకాశం ఉంటుందా ఈ రోజైతే సుమారుగా 40% వచ్చారండి ఇందులో 10th క్లాస్ కొంచెం ఎక్కువ మంది వచ్చారు ఇది మొదటి రోజు కాబట్టి కొంచెం తగ్గింది రేపటి నుంచి వస్తారని అని అనుకుంటున్నాము నిన్న పేరెంట్స్ మీటింగ్ అందరినీ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం కోవిడ్ నిబంధనలు ఏ విధంగా పాటించాలని మోటివేట్ చేయడం జరిగింది పేరెంట్ విల్లింగ్ ఉన్న వాళ్ళని మాత్రమే రమ్మని చెప్పాం పేరెంట్ విల్లింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళందరినీ కూర్చోబెట్టడం జరిగింది గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా సెక్షన్కి క్లాస్కి అంటే రూమ్కి 16 మందిని చొప్పునే బెంచ్కి ఒక్కళ్ళు 6 అడుగుల దూరం పాటించేలా చేస్తున్నాం మామూలుగా అయితే మాకు 10th క్లాస్ 40,120 ఉన్నారండి 120 మందిని కూడా 3 సెక్షన్లలో 6 సెక్షన్లు చేసుకుని 6 రూముల్లో విడివిడిగా కూర్చోబెట్టాం ఆ రూమ్కు 10 మంది 12 మంది ఉన్నారు వచ్చారు ఈరోజు ఇంకా రేపటి నుంచి పెరుగుతారని అనుకుంటున్నాం రోజు క్లాస్ ఆల్టర్నేట్ డేస్లో జరిగేటట్లుగా చేస్తున్నాం ఇంకా ఈరోజు సుమారు 40% మాత్రమే వచ్చారు యాక్చువల్గా 9th 10th 280 మంది ఉన్నారు సుమారు 100 మంది మాత్రమే వచ్చి ఉన్నారు ఏ క్లాసులకి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఈ రోజు నుంచి 9th 10th స్టార్ట్ అవుతుందండి అది ఆల్టర్నేట్ డేస్లో జరుగుతుంది 23 వరకు కూడా ఈ 9th 10th కొనసాగుతూ ఉంటుంది 23 నుంచి 6 7 8 కొనసాగుతుందండి తర్వాత 1 to 5th అనేది డిసెంబర్ 14 నుంచి అనేది గవర్నమెంట్ నామ్స్ ప్రకారం కోవిడ్ నేపథ్యంలో పేరెంట్స్కి కొంచెం ఒక భయం ఉంది ఇంకా మా పిల్లలకి పంపిస్తే ఏంటని వాళ్ళకి భరోసా కల్పించే నేపథ్యంలో కానీ వాళ్ళకి ఒక ధైర్యం చెప్పే విషయంలో మీరు ఏమైనా వాళ్ళకి పర్సనల్గా చెప్పడం కానీ వాళ్ళని మోటివేట్ చేయడం ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారు అంటే మేము గవర్నమెంట్ పరంగా తీసుకున్న జాగ్రత్తలన్నీ కూడా చెప్పామండి ప్రతిరోజు కూడా అన్ని రూమ్లు కూడా కమిషనర్ గారి ఆదేశానుసారం వచ్చి సోడియం హైపోక్లోరైడ్ రావడంతో శానిటైజ్ చేస్తున్నారు అలాగే బాత్రూమ్స్ అన్నీ కూడా ప్రతి గంటకు ఒకసారి స్కావెంజర్తో క్లీన్ అవి చేయిస్తున్నాం అందరూ కూడా తప్పనిసరిగా మాస్క్ ధరించి రావాలని చెప్తున్నాం ఇన్ కేస్ ఎవరైనా మధ్యలో మర్చిపోయినా ఎక్కడన్నా పాడైపోయినా హెడ్ మాస్టర్స్ అందరం కూడా ఒక 100 మాస్కులు రెడీగా పెట్టుకుని ఉన్నాం అలాగే భౌతిక దూరం పాటించాలని బెంచ్కి ఒక్కరి చొప్పునే ప్రతి రూమ్లోనూ 17 బెంచీలు ఉంటాయండి మామూలుగా అయితే 50 మంది 51 మంది 17 మూడు కూర్చునేవాళ్ళు ఇప్పుడు 16 17 మించకుండా చేస్తున్నాం అలాగే గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారంగా మా టీచర్స్ అందరూ కూడా నిన్న కోవిడ్ టెస్టులు చేయించుకోవడం జరిగింది మాకు ఉన్నటువంటి 21 మంది టీచర్స్ కూడా టెస్ట్ చేయించుకుని అందరికీ నెగిటివ్ వచ్చింది అయితే మా అభిప్రాయం ఏంటంటే స్టూడెంట్స్ కూడా చేయించుకుంటే బాగుంటుందేమో అనేటువంటి అభిప్రాయం అయినా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వ ఆదేశానుసారంగా కమిషనర్ గారు డిఓ గారు చెప్పిన విధంగా నిబంధనలు తరగతులు తక్కువ ఉన్నాయి కాబట్టి సోషల్ డిస్టెన్స్ కానీ శానిటైజర్ మాస్క్ ఇదంతా ఓకే రేపు పొద్దున్న మళ్ళీ క్లాసులు పెరుగుతాయి ఇంకొక 1 వీక్ 2 వీక్స్ పోతే అప్పుడు పరిస్థితి ఏంటి క్లాసులు పెరిగినప్పుడు కూడా గవర్నమెంట్ ఒక నిబంధనలు చెప్పిందండి రేపు 6 7 8 కూడా వచ్చినట్లయితే 700 లోపు ఉన్నట్లయితే ప్రతి క్లాసు కూడా ఆల్టర్నేట్ డేస్ పెట్టడం జరుగుతుంది అలాగే మాది 720 మంది సుమారు కాబట్టి 3 డేస్కి ఒకసారి ఒక క్లాసు పెట్టమని రూముల్లో 20 మంది మించకుండా 16 మంది మించకుండా చేయమని చేస్తుంది అదే ప్రకారం ఫాలో అవుతామండి ఇప్పుడైతే మాకున్న రూములు 9th 10th ప్రకారం ఉన్న రూములన్నీ కూడా బాగానే సరిపోతున్నాయి పేరెంట్స్ తల్లిదండ్రుల నుంచి ఏమైనా ఫీడ్బ్యాక్ తీసుకున్నారా వాళ్ళు ఏమంటున్నారు మా పిల్లల్ని పంపించడానికి వాళ్ళు సుముఖం వ్యక్తం చేస్తున్నారా లేదంటే ఏమైనా అభ్యంతరం వ్యక్తం చేస్తారు నిన్న జరిగిన మీటింగ్లో చూసినట్లయితే కొంతమంది పేరెంట్స్ ఇంకా అభ్యంతరం చెప్పారు కానీ ఎక్కువ 10th క్లాస్ పేరెంట్స్ వాళ్ళ 10th క్లాసు రేపు ఎగ్జామ్స్ కొంచెం ఇబ్బంది అనే ఉద్దేశంలో వాళ్ళు ఎక్కువ మంది పంపించడానికి సుముఖంగా ఉన్నారు వాళ్ళు విల్లింగ్ లెటర్ కూడా తీసుకునే వాళ్ళని చేస్తున్నాం రాని వాళ్ళు ఎందుకు రాలేదనేది కాకుండా వచ్చిన వాళ్ళందరికీ ఈ నిబంధనలు ఈ రోజంతా కూడా ఎక్కువ కోవిడ్ నిబంధనలు చేస్తున్నాం అలాగే ఈ పాఠశాలలో ఒక నోడల్ టీచర్ని ఏర్పాటు చేసాం ఈ నోడల్ టీచర్ అనేవాళ్ళు ఈ కోవిడ్ నిబంధనలు అన్ని రూముల్లోనూ జరుగుతున్నాయా లేదనేది టీచర్ చూస్తారు అట్లాగే ప్రతి తరగతి గదిలో ఒక నోడల్ స్టూడెంట్ని పెట్టాం ఆ నోడల్ స్టూడెంట్ 16 మంది మించకుండా టీచర్కి కొంచెం గ్యాప్ వచ్చినా వాళ్ళు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధంగా ఆ స్టూడెంట్ కూడా చూస్తారు అలాగే టీచర్ సిలబస్ విషయంలో ఇప్పటికే అకాడమిక్ ఇయర్ సగం కంప్లీట్ అవుతుంది వాట్ నెక్స్ట్ తర్వాత అంటే ఇప్పటికే 30% సిలబస్ తగ్గించారని కూడా ప్రభుత్వం చెప్తుంది దానికి ఓకేనా పేరెంట్స్ నుంచి దాని మీద ఏమైనా అభ్యంతరం ఏమైనా వ్యక్తమైందా
పేరెంట్స్ నుంచి ఎటువంటి అభ్యంతరం లేదండి. 30% సిలబస్ తగ్గించారు కాబట్టి ఇక రాబోయే సంక్రాంతి సెలవులు కూడా మనం సుమారుగా 10 రోజులు ఉండేది, కేవలం 3 రోజులే చేశారు. అలాగే మన దసరా సెలవులు కూడా కేవలం 2 రోజులు ఇవ్వడం జరిగింది. సెకండ్ సాటర్డేస్ కూడా ఉండవని చెప్పి సుమారు 180 రోజులు ఏప్రిల్ 30 వరకు కూడా పొడిగించారు కాబట్టి ఈ 30% సిలబస్ తీసేశారు కాబట్టి మిగిలిన సరిపోతుందండి. ఈ రోజు నుంచి చేసినా కానీ అంటే 180 డేస్లో అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అవుతుందా? అయిపోతుందండి, మిగిలిన సిలబస్లో 30% తగ్గించారు కాబట్టి అయిపోతుందండి. అంటే ఇప్పుడు 40% అయితే అటెండెన్స్ ఉంది ఈ రోజు నుంచి? ఈ రోజు సుమారు 40% ఉందండి. కరెక్ట్గా ఇంకా వస్తున్నారు, కొంచెం లేట్గా వస్తున్నారు కాబట్టి అది చూస్తున్నాం. 40% ఉంది. రేపు నుంచి ఇంకేమైనా పెరుగుతుంది అనేటువంటిది అనుకుంటున్నాం. ఈ 40%లో కూడా ఎక్కువ శాతం 10th క్లాస్ ఉందండి. 9th క్లాస్ కొంచెం తక్కువ ఆసక్తి చూస్తున్నారు, పేరెంట్స్ కూడా కొంచెం తక్కువ ఆసక్తి చూస్తున్నారు. 10th అంటే రిపబ్లిక్ ఎగ్జామ్ అనే ఉద్దేశంతో కొంచెం ఎక్కువ మంది వస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఇప్పటికే టీవీలోను ఆన్లైన్ క్లాసులు ఆల్రెడీ స్టార్ట్, అవి కంటిన్యూ అవుతాయా ఇప్పుడు లేదంటే వాటిని? కంటిన్యూ అవుతాయండి. మాకు 1:30 నుంచి 1:30 వరకే ఇక్కడ పాఠశాల జరుగుతుంది. 1:30 తర్వాత మిడ్ డే మీల్స్ పెట్టిన తర్వాత ఇంటికి పంపిస్తాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు మళ్ళీ ఒక సప్తగిరిలోను ఈ విద్యార్థి దాంట్లోనూ కూడా ఇవి జరుగుతా క్లాసులు జరుగుతూ ఉంటాయి. ఆ క్లాసులు టైం టేబుల్ ఇచ్చాము. అవి విన్న తర్వాత నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ డౌట్స్ క్లియర్ చేసుకుంటారండి టీచర్స్తో. ఓకే రైట్. మొత్తానికి ఒక పగడ్బందీ ఏర్పాట్లతోనే క్లాసులు నిర్వహిస్తున్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించే విషయంలో కానివ్వండి, మాస్కులు శానిటైజర్ ఉపయోగించడం అలా చేసినా సరే మొదటి రోజు కాబట్టి ఒక 40% అయితే విద్యార్థులు హాజరైనట్టుగా ప్రస్తుతం అంచనా. భవిష్యత్తులో ఇంకా రేపటి నుంచి ఇంకా ఈ హాజరు శాతం పెరిగే అవకాశం ఉంది అని చెప్పి నాగరాజు గారు చెప్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకున్న నేపథ్యంలో ఎస్ఎఫ్ఐ లీడర్స్ ఒకసారి స్కూల్స్ని పర్యవేక్షించడం జరిగింది. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ అధికారులు కానివ్వండి లేదంటే ఉపాధ్యాయులు కానివ్వండి ఎటువంటి ఏర్పాట్లు చేశారు అనే దాని మీద ఒక వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు రమేష్ గారు ఉన్నారు. రమేష్ గారు, మీరు ఈ స్కూల్ మొత్తం చూసారా, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నారా? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు బడిగంట ముగించినటువంటి పరిస్థితి మనం అందరూ చూస్తున్నాం. అయితే ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకున్న తర్వాత విద్యార్థుల యొక్క అభిప్రాయాలని ఒక పాఠశాలని ఈరోజు మొత్తం కూడా పరిశీలించడం జరిగింది. అయితే పరిశీలనలో మాత్రం చూసినట్లయితే పూర్తిగా ఏదైతే గతం కంటే ఈ యొక్క పాఠశాలలు తెరిచిన తర్వాత హాజరు శాతం చాలా తక్కువగా కనపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే విద్యాశాఖ అధికారులు కానీ విద్యార్థుల యొక్క ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి తగిన సంబంధించిన ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం గతంలో కూడా చెప్పింది, కరోనా నివారణ పోవాలంటే కేవలం బ్లీచింగ్ పౌడర్ పారాసిటమాల్ తప్ప వేరేది ఏంది కాదని చెప్పింది. అలాంటి బ్లీచింగ్ పౌడర్ కానీ పారాసిటమాల్ ట్యాబ్లెట్ కానీ ఈరోజు విద్యార్థులకు ఇచ్చిన లేదు. మనం ముఖద్వారం ముందరే చూస్తున్నాం ఎలాంటి శానిటైజర్ చేయకుండా ఈరోజు విచ్చలవిడిగా మనం చూస్తున్నాం. చాలా అస్తవ్యస్తంగా ఉండే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఓవైపు విద్యార్థులకు తరగతికి 16 మంది మాత్రమే ఉంటున్నారు. 16 మంది ఉన్న విద్యార్థులు కూడా కనీసం కూర్చోవడానికి ఒక బెంచ్ కూడా ఏర్పాటు చేయాలనే దుస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా పరిస్థితుల్లో విద్యార్థులకే సరైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించుకోకుంటే విద్యార్థుల ప్రాణాలు గోయింద అనే గాల్లో కలిసే పరిస్థితి మనం అందరికీ చూస్తున్నాం. అలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఇప్పటికైనా ఉంది. మరోవైపు తల్లిదండ్రులు పాఠశాల చేర్పించిన తర్వాత విద్యార్థులకు కావాల్సిన టెక్స్ట్ బుక్స్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడెంట్గా విద్యార్థులు ఇచ్చినట్టు పరిస్థితి లేదు. మరోవైపు తల్లిదండ్రులు తమ వేస్తే తప్ప విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇవ్వమంటున్నారు. అయితే కరోనా ఉన్నట్టు నేపథ్యంలో ఈరోజు భౌతిక దూరాన్ని పాటించాలంటున్నాం. మరోవైపు వేలు తమ్మ వేసిన తర్వాత ఇతర పేరెంట్స్ కూడా అందరూ వేసే పరిస్థితి కనపడుతుంది. అంటే ఒకరు పాజిటివ్ ఉంటే అందరూ కూడా పాజిటివ్ వచ్చే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే గతంలో విజయనగరం జిల్లా చూసినాం, ఇక్కడ ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో చూసినాం, ఒక ట్యూషన్ పాయింట్ ఇప్పుడు క్లాస్ రూమ్ పెట్టుకుంటే దాదాపు 48 మంది పైగా విద్యార్థులు పాజిటివ్ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో తమ్ముని నిషేధించి తాత్కాలికంగా విద్యార్థులందరూ కూడా కావాల్సిన సబ్సెంట్ పాఠ్య పుస్తకాలని సరైనటువంటి మౌలిక సదుపాయాలని ఎక్కువ మెంచి ప్రికాషన్స్ విద్యార్థులకి రాష్ట్ర ప్రభుత్వం అందించాలి. మెరుగైనటువంటి విద్యా విధానం కావాలి. దీంతోపాటు వాళ్ళ ఆరోగ్య భద్రత దృష్టి పెంచుకుని ఆ రకమైన చర్యలు చేపట్టాలని ఈరోజు ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే జిల్లా అధ్యక్షులు కోటి ఉన్నారు, మీరు చెప్పండి, అంటే పూర్తి స్థాయిలో ప్రికాషన్స్ తీసుకోలేనట్టు కనిపిస్తుందా? ఎక్కడికైనా ఎక్కడుందనాలి చెప్పాలి. ప్రభుత్వం ఏమో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్ణయాలు తీసుకొని చెప్పి ప్రకటనలు చేసింది, ముందస్తుగా ముందు నుంచి చెప్తానే ఉన్నారు. చాలా యాక్చువల్గా అక్టోబర్లో స్టార్ట్ అవ్వాల్సింది, వాయిదాలు వేసుకుంటూ ఇప్పుడు ప్రారంభించారు, ఇంకా ఏం లోపాలు కనిపిస్తున్నాయి? నవంబర్ 2వ తారీఖున ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి స్కూల్స్ ఓపెనింగ్ మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఏదైతే ఈ రోజున మినిమం నీడ్స్, తాగడానికి మంచినీళ్ళు, వాడుకోవడానికి వాష్రూమ్స్, ఉండడానికి బెంచి, కూర్చోడానికి బెంచి, టీచర్డానికి టీచర్స్ కూడా లేనటువంటి స్కూల్స్ ఇంకా విజయవాడ నగరంలో ఉన్నాయి. వీటన్నిటి మీద పట్టించుకోకుండా ఏదో దేశంలోనే మొట్టమొదటి ప్లేస్లో మేము రాష్ట్రం ముందున్నామని చెప్పుకోవడం కోసం
మాటలకి పరిమితం అవుతున్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. నిన్న ఆదిబల్బు సురేష్ గారు ఒక స్కూల్ విజిట్ చేశారు, ఆదివారం పూట విజిట్ చేశారు. స్కూల్స్ ఉన్న టైంలో విజిట్ చేయమని చెప్పండి, అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో తెలుస్తాయి. అక్కడ ఉన్న హెచ్ఎంస్ కానీ టీచర్స్ చెప్పే ప్రాబ్లమ్స్ వినాలి. అంతేగాని ఆదివారం పూట వెళ్ళి స్కూల్స్ వెళ్ళి విజిట్ చేసే మంత్రి గారిని మనమే చూస్తూ ఉన్నాం. అదేమంటే ఈ రోజున విపక్ష విద్యార్థి సంఘాలు కానీ విపక్షాలు ఈ విధంగా విమర్శలు చేస్తూ ఉన్నారు. మీరు రండి, మీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఒక్కళ్ళు కూడా ఇక్కడ లేని పరిస్థితి. మినిమం మీరు చూస్తున్నారు కదా, బీచింగ్ కూడా లేదు. ఇంతటికి కూడా దీంట్లోనే మళ్ళీ అన్ని ఎగ్జామ్స్ జరిగినాయి, ప్రిలిమినరీ ఎగ్జామ్స్ జరిగినాయి, సచివాలయం ఎగ్జామ్స్ జరిగినాయి, చిన్న చిన్న ప్రభుత్వం కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ అన్నీ జరిగినాయి, ఎంసెట్ ఇవన్నీ కూడా జరిగినాయి. కానీ ఇంతవరకు ఇక్కడ ప్రికాషన్స్ ఏమి లేవు. ప్రభుత్వం ఏమన్నారు, శానిటైజర్ బాటిల్ ముందు పెడతాము, 3 మాస్కులు ఇస్తామన్నారు. ఆ మాస్కులు కూడా సరైన నాసిరకం మాస్కులు, విద్యార్థులకు సరిపోకుండా ఉపయోగం లేని మాస్కులు ఇచ్చిన పరిస్థితి ఉంది. మరి దాని మీద ఈరోజు విద్యాశాఖ అధికారులు విద్యాశాఖ ఆఫీసర్స్ పెట్టుకోమని చెప్పండి. ఆ మాస్కులు కానీ శానిటైజర్ కానీ పిల్లల్ని తెచ్చుకోమన్నారు, మంచి బాటిల్ తెచ్చుకున్నారు, పిల్లలు అన్ని విధాలుగా అన్నీ తెచ్చుకుంటున్నారు. వాష్రూమ్స్ కూడా పరిస్థితి ఏంటి, ఒక్కటి కూడా హ్యాండ్ వాష్ బాటిల్ ఒక స్కూల్స్ కూడా ఇవ్వలేని పరిస్థితి. విజయవాడ లాంటి మహానగరంలోనే ఇటువంటిది లేకపోతే మారుమూల ప్రాంతాల్లో ఏ విధంగా ఈరోజు స్కూల్స్ రన్ అవుతున్నాయో మనం అందరం చూస్తూ ఉన్నాం. ఇది పేరుకే చెప్పుకుంటుంది. ఈరోజు మేము దేశవ్యాప్తంగా మేము చేసామని, జరగబోయే నష్టానికి ప్రభుత్వం బాధ్యత వహించాలా, రాబోయే ప్రికాషన్స్ కానీ ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ ప్రికాషన్స్ కానీ పాటించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పూనుకుంటామని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎస్ఎఫ్ఐ కృష్ణా జిల్లా కార్యదర్శి సోమేశ్వరరావు గారు అన్నారు, సార్ మీరు చెప్పండి, అంటే ఒక పక్క హెడ్ మాస్టర్ కానీ నేను వాళ్ళ వెర్షన్ కూడా తీసుకున్నాను, పూర్తిగా అంటే పేరెంట్స్ సంతకం తీసుకుని మరి పిల్లల్ని పంపిస్తాను తీసుకొచ్చాము, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామంటున్నారు, మీరేమో శానిటైజేషన్ కూడా సరిగ్గా లేదంటున్నారు, ఏం జరుగుతుంది అసలు? ఈరోజు పాఠశాల తెరిచినటువంటి నేపథ్యంలో ఎస్ఎఫ్ఐగా వివిధ స్కూల్స్ని వెళ్ళి మేము పరిశీలన చేయడం జరిగింది. మా పరిశీలనలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా ఏ చర్యలు తీసుకోలేదు. తీసుకోకపోవటం వల్ల విద్యార్థులకి కోవిడ్ సోకే అవకాశం ఈరోజు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు కానీ తల్లిదండ్రులు విద్యార్థులు అనేక భయాందోళన చెందే అవకాశం జరుగుతూ ఉంది. ఈరోజు విద్యార్థులకి సదుపాయాలు లేకపోతే మీరు నవంబర్ 2 నుంచి పాఠశాల తెరిచి ఏం ఉపయోగం? విద్యార్థులకి శానిటైజర్ చేయాల్సిన అవసరం ఉంది కదా, తరగతి గదుల్లో అన్ని సదుపాయాలు ఉండాలి కదా, ఎక్కడా కూడా చేయనటువంటి పరిస్థితి ఈరోజు జరుగుతూ ఉంది. విద్యాశాఖ అధికారులు ఏమో వాళ్ళకి పూర్తి స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం ఉంటుంది కాబట్టి అన్ని సౌకర్యాలు ఇస్తున్నారు, కానీ విద్యార్థులకేమో ఈరోజు కనీస సదుపాయాలు లేకపోతే ఆ విద్యార్థి ఎట్లా చదువుకుంటారు మీరు తెలుసు ఏం ఉపయోగం అని చెప్పేసి ఈరోజు అడుగుతా ఉన్నాం. జిల్లా కలెక్టర్ కూడా రివ్యూ మీటింగ్ పెట్టి ప్రతి పాఠశాలలో సదుపాయాలు కల్పించాలని చెప్పి చెప్పారు. ఒక అధికారిని కూడా ప్రతి పాఠశాలకి నియమిస్తామని చెప్పి చెప్పారు, కానీ ఎక్కడ కూడా జరగలేదు. కనీసం హెల్త్ ఆఫీసర్లు కూడా, కనీసం హెల్త్ ఆశా వర్కర్ కూడా స్కూల్ దగ్గర లేనటువంటి పరిస్థితి. మరి ఏ రకంగా విద్యార్థులకు భద్రత కల్పిస్తారని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. రానున్న కాలంలోనైనా విద్యార్థులకి గతంలో చూసాం, విజయనగరం జిల్లాలో ఒక పాఠశాలలో 30 మంది విద్యార్థులకు కరోనా వచ్చింది, కానీ ప్రభుత్వం ఏ బాధ్యత తీసుకునేటువంటి పరిస్థితి ఉంది? కానీ ఈరోజు కొన్ని కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు కరోనా సోకితే మీరు పూర్తి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఉంటుంది. ఇది మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఆ రకంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి విద్యార్థుల తరపున తల్లిదండ్రుల తరపున మేము కోరుతా ఉన్నాం. రైట్, మొత్తానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా పునఃప్రారంభమైన ఈ స్కూల్స్ విషయంలో మాత్రం సరైన దృష్టి సారించాల్సిన అవసరం ఇంకా ప్రభుత్వం మీద ఉంది అనేది ఎస్ఎఫ్ఐ చెబుతున్నమాట. చూద్దాం ఏం జరుగుతుందో, ప్రభుత్వం దీని మీద ఎటువంటి సమాధానం చెబుతుంది అనేది. కెమెరామెన్ తరుణ్తో శేఖర్, పీడీటీవీ మొగలరాజపురం. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.